మరి ఇక్కడ విచ్చేసినటువంటి మరి గుమ్మడల అన్ని గ్రామాల నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరి ఇంత ఆలస్యమైనా కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని చెప్పి మరి మా అమ్మలు మా అక్కలు చెల్లెళ్ళు మా అన్నలు తమ్ముళ్ళు అందరి కూడా దాంతో పాటు మా పత్రికా సోదరులందరూ కూడా పేరు పేరున చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. మరి సమయం చాలా ఎక్కువైపోయింది, దాదాపుగా 9:30 అయిపోయింది, 10 అవుతా ఉంది. మరి ఇంత సమయం అయినా మరి 3 గంటల సేపటి నుంచి కూడా మరి మీ అందరు కూడా మీ ఆదరించేటువంటి మీ మనందరి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మీరు అభిమానించేటువంటి మీ నాయకుల గురించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి రేపు నవంబర్30 జరగబోయేటువంటి ఎలక్షన్ కి కంకణ బద్దులై కాంగ్రెస్ పార్టీకి గెలిపియడానికి కంకణం కట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, మీ అందరి కల నెరవేరబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ ఒక సభ చూస్తే నిజంగా కాంగ్రెస్ పార్టీ రేపు 3వ తారీఖు విజయోత్సవం చేసుకున్నట్టు కనబడతా ఉంది. రేపు డిసెంబర్ 3వ తారీఖు నాడు మరి ఏదైతే ఫలితాలు వెల్లడిస్తారో అంతకన్న ముందే మనం మొత్తం కూడా ఉత్సవాలు చేసుకున్నట్టు కనబడతా ఉంది. మరి ఈరోజు మీ అందరికి కూడా తెలుసు, మీ అందరి ఆశీర్వాదం గురించి మీ అందరి సహకారం గురించి మరి ఈరోజు మీ ముందరకు రావడం జరుగుతూ ఉంది. మరి మీ అందరు ఆశీర్వదించాలి కాంగ్రెస్ పార్టీని అని చెప్పి మరి గుమ్మడిదాల ప్రజలకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి ఆ రోజు 2018లో మరి ఆ రోజు 11 రోజుల సమయం ఉన్నప్పుడే మరి నా కాంగ్రెస్ పార్టీకి టికెట్ కేటాయిస్తే మరి మీ అందరు కూడా నేను వచ్చినా రాకున్నా మిమ్మల్ని ఓటు అడిగినా అడగకుండా మీరందరు కూడా గ్రామాలలో పనిచేసి మరి 80,000 ఓట్లు ఇచ్చినటువంటి విషయాన్ని నేను ఒకసారి మీ అందరి మధ్యలో గుర్తు చేస్తా ఉన్నా. నేను ఈరోజు అది మర్చిపోలేదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఈ ఎమ్మెల్యే గారు కావచ్చు సంకల్పం దుక్కుంటా ఉన్నారు. 2 సార్లు మేము ఎవరికి ఎదురు లేకుండా గెలిచినామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందస్తుగా 50 రోజుల ముందు ఈ సభ పెట్టి మొదలు పెట్టిందని చెప్తా ఉన్నా. నీకు ఇంకా 20-25 రోజుల తర్వాత పండుకుంటే మధ్యరాత్రి ఉలిక్కిపడి లేస్తామని చెప్పి చెప్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ చెప్పదని చెప్తా ఉన్నాను. ఈరోజు రాసి పెట్టుకో, ఆడలేక మధ్యలోకి వెళ్ళి పారిపోతారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్తా ఉన్నాయి. ఈరోజు ఈరోజు మీరు చేసినటువంటి లంగ పనులు దొంగ పనులు ఈరోజు ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఈరోజు ప్రతి ఊర్లో మీ పాపం ఉంది. ఈరోజు ప్రతి ఊర్లో మీరు రేపు పొద్దుగాల క్యాన్వాసింగ్ వస్తే ఊరు పొలిమేరగా మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట మీరు నిలబడ్డారని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడతలే, ఓట్ల గురించి మాట్లాడతలే, స్వార్థం గురించి మాట్లాడతలే, వాస్తవాలు మాట్లాడుతున్నా అని చెప్తా ఉన్నా. ఈ రోజు భూములు ఈ కాంగ్రెస్ పార్టీ ఇస్తే గుంజుకున్నటువంటి చరిత్ర మీది. 3 ఎకరాల భూమి ఇస్తాను, వచ్చి ఒక్కరికి కూడా 1 ఎకరం భూమి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, ఈరోజు ఒక్కరికి కూడా ఊర్లో కనీసం ఒక ఊరికి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేవని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నువ్వు ఇవ్వకపోగా నిజంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 100,000 ఎకరాలు పేదలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకు భూములు కేటాయిస్తే ఈ రోజు నువ్వు దౌర్జన్యంతో నీ అధికారంతో నీ పోలీస్ బలంతో ఈ రోజు వాళ్ళ భూములు గుంజుకుంటున్నావు చూడు, వాళ్ళ ఉసురు నీకు తాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నువ్వు అనుకుంటా ఉన్నావు ఇలాంటి పత్రికా సోదరులు చాలా మంది మైకులు పెట్టి అడిగితే మరి రెంటింపు డబల్ త్రిబుల్ మెజార్టీ వస్తుంది, 100,000 మెజార్టీ వస్తుందని చెప్తున్నావు. నీకు దమ్ముంటే నేను సవాల్ చేస్తా ఉన్నా, నీకు 50,000 ఒక్క ఓటు కూడా ఎక్కువ తీసుకోమని చెప్తా ఉన్నాను. 50,000 ఒక్క ఓటు తీసుకున్నా మరి నేను గెలిచినాక కూడా అవసరం లేదు రాజీనామా చేస్తా అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక్క ఓటు కూడా నీకు ఎక్కబడదని చెప్తా ఉన్నా నేను. ఈరోజు నీ ఆమె ఏడుకోయింది 2014లో
nu jola pattukonochi okkasari naaku avakasam iyandi ani cheppi prati okkar gillillu tirigi aa roju nee mukham telavakunna ninnu gurtupattakunna nu 96 party 90 tirugu tirugochina aa roju telangana vaada meeda neeku vote lesinattu nu telangana drogivaina okkaro telangana jenda pattakunna mari neeku maatram aa roju telangana prajalandaru kuda ninnu gundala pettukoni jai telangana ani cheppi nee mukku mukham telavakunda kuda ninnu vote lesi gelipinchinatuvanti vishayanni nu gurtu chesukovali ఆ రోజు రూపాయి లేకుండా జోల పట్టుకొని వచ్చినోని ఈ రోజు ఏమంటున్నావు 100 కోట్లు పెడతా ఎంతకైనా కొనమని చెప్పి రేపు మీటింగ్ పెట్టిండట రేపు మీటింగ్ పెట్టి ఎవరు ఎంతకైనా సరే ఏ కులాలైనా ఏ మతాన్నైనా ఎవరినైనా ఎంతకైనా కొంటా అంటున్నట నువ్వు ఈ రోజు 100 కోట్లు కాదు నువ్వు మొత్తం అక్రమ సొమ్ము సంపాదించినటువంటి నువ్వు 1000 కోట్లు తీసుకొచ్చి పెట్టినా పైసలు మాత్రం తీసుకొని తల్లి నేను ఎవరిని పైసలు తీసుకోదంటలే ఈ సొమ్మంతా మీదే రేపు 5000 కోట్లు ఇచ్చినా పైసలు తీసుకోరి కానీ ఒక్క క్షణం మాత్రం గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈ పేదోళ్ళకు కానీ అన్ని వర్గాలకు కానీ ఏ విధంగా ఆదుకుందో ఒక్క క్షణం ఆలోచన చేసి లోపల పదసాడుకొని ఓటేయమని చెప్పి చెప్తా ఉన్నా ఈరోజు ప్రతి ఊర్లో కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ ఏ వర్గాన్ని కాపాడినా కాంగ్రెస్ పార్టీ కాపాడింది వీళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి అంట తోక తెలియదంట మూత తెలియదంట మరి నీకేం తెలుసు నీ పుట్టుకు ఏడికెళ్ళి పుట్టింది నీ పుట్టుకు ఏడికెళ్ళి పుట్టింది అంటున్నా రెండు సార్లు నేను ఎంపీడీ చేసి కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ చేస్తే ఈ రోజు నువ్వు అధికారంలోకి ఈ రోజు ఎమ్మెల్యే హోదాగా వచ్చినావు ఆ విషయాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు నీ కనీసం మైక్ పట్టుకొని కాంగ్రెస్ పార్టీ పేరు తీసే అర్హత కూడా నీకు లేదని చెప్తున్నావు ఈ రోజు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ఈ రోజు ఊర్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఊర్లో గుడి కట్టినా బడి కట్టినా రోడ్ వేసినా ఈ ప్రాంతానికి కరెంట్ తీసుకొచ్చినా ఈ రోజు ఏది వేసినా రోడ్ వేసినా డ్రైనేజ్ వేసినా ఈ రోజు భూములు ఇచ్చినా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినా ఏది ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తప్ప మీరు ఏ ఒక్కరు కూడా ఏమిచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నా మీరు ఇయ్యరు ఇచ్చినే గుంజుకుంటారు ఈ రోజు దళిత బంధు పథకం తెచ్చారు మళ్ళీ ఊర్లో 100 కుటుంబాలుంటే వాళ్ళ వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు వాళ్ళు పొద్దుగా లేచి కూలో నాలు చేసుకొని కాయ కష్టం చేసుకొని సాయంత్రం వచ్చి వాళ్ళ ఇల్లు గడుపుతుంటే వాళ్ళ మధ్యలో అగ్గిరాజు వేసినావు ముఖాలు చూడకుండా వేసినావు దళిత వాడల్లో వాళ్ళు జుట్లు పట్టుకొని కొట్లాడే విధంగా ఈరోజు తీసుకొచ్చిన చరిత్ర నీదని చెప్తా ఉన్నా ఈరోజు 100 మంది ఉంటే 10 మందికి ఇచ్చి 90 మందితో పంచాయతీ పెట్టినటువంటి చరిత్ర మీ బీఆర్ఎస్ పార్టీది అని చెప్తా ఉన్నా ఈరోజు నేను ఇలాంటి అన్ని చేసుకుంటా ఈరోజు బీసీ పంది అంటావు మైనార్టీ పంది అంటావు నిజంగా నీకు నిక్కాసింగ్ ఉంటే నిజంగా ఈ ప్రాంతం ప్రజల మీద నీకు ప్రేమ ఉంటే నిజంగా ఉన్నటువంటి దళిత కుటుంబాలు 1200 దళిత కుటుంబాలు నువ్వు ఈరోజు నీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మైక్ పట్టుకొని మొత్తం నా ఉన్నటువంటి గుమ్మడాల మండలంలో 1200 కుటుంబాలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చేంత వరకు మరి నీ గొంతు లేపు ఎందుకు మాట్లాడలేదని అడుగుతా ఉన్నా ఈ రోజు వేలాది బీసీ బంధు వేలాది కుటుంబాలు ఉంటే కనీసం ఊరికి 2-4 ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ వేల కుటుంబాల బీసీ బంధు కావచ్చు ఈ వేల కుటుంబాలు ఉన్నటువంటి మైనార్టీ బంధు కావచ్చు నీకు 1200 కుటుంబాలు ఉన్నటువంటి దళిత బంధు కావచ్చు మొత్తం ఎందుకు ఇప్పలేకపోయినావు అని చెప్పి ఈ సందర్భంగా నేడతా ఎందుకు నీ గొంతు ఎందుకు మూగపోయిందని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఈరోజు నిజంగా ఈ ప్రేమ ఉంటే బడుగు బలిగిన వర్గాల మీద ప్రేమ ఉంటే నిజంగా దళిత కుటుంబాల మీద ప్రేమ ఉంటే బీసీ కుటుంబాల మీద ప్రేమ ఉంటే నీకు నిజంగా మైనార్టీల ప్రేమ మీద ప్రేమ ఉంటే ఈ రోజు నీ వాళ్ళ గురించి నువ్వు కొట్లాడి ఈ రోజు వాళ్ళందరూ కూడా వాళ్ళ సంతోషం కోరుకుంటే నువ్వు ఇప్పించేవాని కాదా ఒకసారి ఆలోచన చేయని చెప్తా ఉన్నా నిజంగా ఈ రోజు నీకు ఆమె ఎక్కడ పోయింది ఈ రోజు నీవు ఏ పరిస్థితిలో ఉన్నావు ఈ రోజు ఎంత గమాండ్ వచ్చింది నీకు ఈ రోజు తెలంగాణలో వచ్చిన తెలంగాణలో నువ్వు 2 సార్లు గెలిచిన ఈ పటాన్చేరి ఎమ్మెల్యేగా మరి ప్రజలు ఎవరు కూడా బాగుపడలేదు నువ్వు నీ కుటుంబం మాత్రం చాలా బ్రహ్మాండంగా బాగుపడ్డావు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నిజంగా నేను సవాల్ చేస్తా ఉన్నా 2014లో నీ అప్డేట్ది నువ్వు చూపించినటువంటి ఆ అప్పెంత నీ ఇల్లు జాజా తాకట్టు పెట్టి దేగి అని చెప్పి వచ్చి ఓట్లాడుకున్నావు ఈరోజు 100 కోట్ల బ్యాగ్తో వస్తా ఉన్నావు నీకు బుద్ధి చెప్పక తప్పది ప్రజలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ లెక్క కాదు ఓడి నా గెలిచిన నికాసంగా ఇచ్చిన మాట మీద నిలబడి ప్రజలకు ఏదైతే ఆ రోజు మైక్ పట్టుకుని నాకు ఓటేయండి నీకు అండగా ఉంటాడు గెలిచినా ఓడినా అని చెప్పిన మరి ఈరోజు గెలిచినా ఓడినా మరి 9 సంవత్సరాలు సంది మీ బిడ్డ కాటా శ్రీనివాస్ గౌడ్ మీ మధ్యలోనే ఉన్నాడు ప్రతి ఊరికి 1-4 సార్లు వచ్చిండు ఓడిపోయినా అని చెప్పి పారిపోలేడు వీళ్ళ బెదిరింపులకు అదిరింపులకు పారిపోలేడు ఈ రోజు దళిత బంధు గురించి ప్రజల గురించి కొట్లాడితే మీ ఆమ్తోని మా మీద కేసులు పెట్టినావు
కేసులు పెడితే భయపడతామా? కేసులు పెడితే అదిరిపోతామా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టింది. ఈరోజు ఈ మొదలు నెల రోజులలో నిన్ను ఖచ్చితంగా నిన్ను ఇంటికి పరిమితం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఈ ఆరు గ్యారెంటీలని ప్రతి ఒక్క ఇంటికి తీసుకోపోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఈ ఉన్నటువంటి 50 రోజులలో ప్రతి ఇంటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందని చెప్పి కూడా మీ అందరు కూడా తీసుకుపోవాలి. అమ్మా ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా నిజంగా ఉన్నారు పెద్ద మనుషులు అంతా. ఇందాక మా లక్ష్మారెడ్డి గారు కావచ్చు, పాలరెడ్డి గారు కావచ్చు, వీరందరూ కూడా తృప్తంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. నిజంగా మా బాలరెడ్డి అన్న చెప్పినటువంటి మాటలకు సమాధానం చెప్పు కానీ నువ్వు ఆ సమాధానం చెప్తే నీకు ఓట్లేస్తానని చెప్తా ఉన్నా నేను. ఈరోజు నేను చెప్తా ఉన్నా, ఈరోజు గుమ్మడి మండలం మొత్తంతో నేను ఓట్లేపిస్తానని చెప్తా ఉన్నా. కానీ ఆ పెద్ద మనిషి చెప్పిన దానికి అడిగిన దాని సమాధానానికి దాని సమాధానం చెప్పని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ ప్రాంతాన్ని వెలుగబెట్టింది ఏం లేదు. ఈ రోజు ఈ రోడ్డు ఎన్నిసార్లు కొడతాను, 3 సార్లు కొబ్బరికాయ కొడతా కూడా ఇప్పటి వరకు ఇంకా గతి లేనటువంటి పరిస్థితి. ఈరోజు కొత్త మండలి చేర్చినా అని చెప్పి గల్లెగరేసుకొని మాట్లాడుతున్నావు. ఈరోజు కొత్త మండలి ఏర్పాటు చేసినా అని చెప్తా ఉన్నాను. ఈరోజు ఇంతవరకు కొత్త మండలి ఏర్పాటు చేస్తే ఇంతవరకు ఎంఆర్ఓ ఆఫీస్ గతి లేదు, ఎంపీపీ ఆఫీస్ గతి లేదు, పోలీస్ స్టేషన్ గతి లేదు, ఇప్పటి వరకు సొంత బిల్డింగ్. ఇది నీ ఉన్నటువంటి అభివృద్ధి అని చెప్తా ఉన్నా. ఈ రోజు 1000 కోట్లతో అభివృద్ధి చేసినా అని చెప్తున్నావు, ఇదా నీ అభివృద్ధి అని అడుగుతా ఉన్నా. ఈ రోజు 5 సంవత్సరాల సంధి పాటించి ఈ రోజు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంత మందికి చేతులు ఇరిగిపోతున్నాయి, ఎంత మందికి కాలు ఇరిగిపోతున్నాయి. కనీసం ఈ పిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఈ ఎమ్మెల్యే గారికి కనీసం సోయు నానే పాడుతా ఉన్నా నేను. ఈరోజు మేమందరూ ఒక్కటి అడుగుతా ఉన్నా, ఈ మోసపూరితమైనటువంటి మాటలతో వచ్చినటువంటి వాళ్ళకి ఒకసారిగా ఎలక్షన్లు వచ్చినాయి, మీకు ఏది కావాలంటే అదిగా ఇక అడుగుడే ఆలస్యంగా ఈరోజు ప్రతి ఊర్లో తిరిగి కూడా కొబ్బరికాయలు కొడతా ఉన్నాం. 5 ఏళ్ళు ఏం చేసినావు ఇట్లా పడుకున్నారు? 5 ఏళ్ళ సంధి ఏం చేసినావు? వాళ్ళకి భవనాలు కావాలని తెలియదా? వాళ్ళకి రోడ్లు కావాలని తెలియదా? వాళ్ళకి డ్రైనేజీలు కావాలని తెలియదా? వాళ్ళకి ఈ బాధలు ఉన్నాయని తెలియదా? వాళ్ళ కష్టాలు ఉన్నాయని తెలియదా? మరి అప్పటి నుంచి ఏం చేసినామని అడుగుతా ఉన్నా. ఇదంతా కూడా ఎలక్షన్ రాగానే రైతు బంధు కావాలి, లేకపోతే నీకు దళిత బంధు కావాలన్నా, బీసీ బంధు కావాలన్నా, ఇదా మనకు కావాల్సింది. ఈరోజు మైనార్టీల గురించి రిజర్వేషన్లు కావాలి మాకు 1 అటువంటి 3 ఎకరాల భూమి కావాలి. నిజంగా మాకు భరోసా కల్పించేటువంటి డబల్ బెడ్రూమ్లు ఇస్తానో ఆ డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. ఈరోజు కొత్తపల్లి కొబ్బరికాయ కొట్టి ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు ఇంద్రమ్మ ఇల్లు కట్టించిరా? ఏ ఒక్కరికైనా వచ్చిందా? మరి ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ఒకటి అడుగుతారు వీళ్ళు? ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేరు, 3 ఎకరాల భూమి ఇవ్వకపోయే మరి ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు? ఈరోజు మీ అందరిని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నానమ్మా, మీ అందరి ఆశీర్వాదం గురించి నేను ఆ రోజు టైం లేక నేను రాలేకపోయినా ఈరోజు మీ ముందుకు వచ్చి అడుగుతా ఉన్నా. నిజంగా మీ అందరు కూడా సార్ ఆలోచన చేయండి, వాళ్ళు డబ్బులతో వచ్చిన డబ్బులు తీసుకోరు కానీ నిజాయితీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ కాటసీనన్న కాంగ్రెస్ పార్టీ ఎంత చరిత్రలో మీ అందరికీ కూడా తెలుసు, 135 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మాటిస్తే మాట తప్పలేదు. ఒక ప్రాంతం విడిపోతే, ఒక రాష్ట్రంగా విడిపోతే, ఒక రాష్ట్రం మొత్తం నష్టపోతుంది కాంగ్రెస్ పార్టీ అయినా ఆ సోనియమ్మ మాటిచ్చిన తెలంగాణ ఇస్తాను, మాటిచ్చిన ఇచ్చి తీర్తా, నష్టమైన పర్వాలేదు అని చెప్పి ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మాట్లాడతారా? స్వాతంత్రం తెచ్చిన కాడికి వెళ్ళి ఈరోజు ఈ తెలంగాణ ఇచ్చినంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది తప్ప మీరు చేసింది ఏం లేదని చెప్తా ఉన్నా. కాబట్టి రైతుల గురించి ముఖ్యంగా ఈ ప్రాంతం మొత్తం కూడా రైతు కుటుంబాలే, రైతు దాని మీద ఆధారపడినటువంటి భూముల మీద ఆధారపడినటువంటి ఈ ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తా ఉంది, గతంలో కూడా ఏకకాలంలో రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇది గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాటిస్తే మాట తప్పలేదు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, ఖచ్చితంగా లోన్లు తీసుకోండి 2 లక్షల వరకు, రేపు వచ్చిన 100 రోజుల్లో 3 మాసాలలో మరి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మహిళలు ఈరోజు ఆ రోజు 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 450కు ఉన్నటువంటి సిలిండరు ఈ 10 ఏళ్లలో ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 1200కు తీసుకొచ్చింది. ఈరోజు మహిళలు కనీసం వాళ్ళు దాన్ని కనీసం స్వేచ్ఛగా కూడా వాళ్ళకి ఏమి ఖర్చులు ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. ఈరోజు రేపు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది తల్లి, వచ్చిన వెంటనే 100 రోజులలో 500కే సిలిండర్ ఇస్తా అని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తా అంటుంది, పేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకోవడానికి మరి 5 లక్షల రూపాయలు వాళ్ళకి వాళ్ళు పెట్టుబడిగా ఇస్తా అని చెప్తుంది. ఈరోజు ఇల్లు లేని వాళ్ళకి, స్థలం లేని వాళ్ళకి స్థలం ఇస్తా అంటుంది, ఇల్లు లేని వాళ్ళకి కట్టుకోడానికి 5 లక్షల రూపాయలు ఇస్తా అంటుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు నమ్మాలి అంటే నమ్మాలమ్మా.
ఎందుకు నమ్మాలంటే కాంగ్రెస్ పార్టీ చెప్పింది గతంలో కూడా చేసింది. వీళ్ళు అబద్ధాలు చెప్పుడు కాలం గడుపుకుండా ఓట్లు వేసుకుంటూ దాటేసుడు తప్ప తర్వాత మనం గేట్ కాడపోతే కూడా కనీసం మనం గుర్తుపట్టే పరిస్థితి ఉండదు, కనీసం మనకి ఇంట్లో రానిచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మీ అందరు కూడా ఆలోచన చేయండి. మీ అందరు ఒకసారి 10 సంవత్సరాలు అయిపోయింది ఈ అబద్ధాల మాటలు నమ్మినాం, ఈ మోసపూరిత మాటలు నమ్మినాం. వీళ్ళు ఎన్ని చెప్పినా ఎన్ని ఇస్తానా, ఒక్కసారి ఈ బిడ్డ ఓడిపోయిన తెల్లారి నుంచి కష్టపడుతున్నాను మీ బిడ్డగా మీ కుటుంబం వ్యక్తిగా ఒక్కసారి మీ అందరు కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. మీరు రేపటి నుంచి మీ అందరు కూడా కాలు బల్పం కట్టుకొని మీ కాటనైన సాయంగా ఈ కాటసీనని మీ బిడ్డని ప్రతి ఇంటికి కూడా మరి మీరు చేరవేసి ఈసారి ఈ బిడ్డను గెలిపిద్దామని చెప్పుది. 5 ఏళ్ళు మీ అందరు కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావచ్చు, స్థలం లేని వాళ్ళకి స్థలం కావచ్చు, పేద విద్యార్థికి చదువుకునే విషయంలో కావచ్చు, రేపు ఉద్యోగాలు లేనటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసి పెడుతుందని చెప్తా ఉన్నా. ఈరోజు మీకు ఒకటే అడుగుతా ఉన్నా, ఒకటి గుర్తు చేసుకోవాలి మనందరం కూడా, 5 సంవత్సరాల సంధి కొత్త రేషన్ కార్డు ఉందా అని అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాల సంధి కొత్త పెన్షన్ ఇచ్చిరా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు కొత్త పెన్షన్లు లేవు, కొత్త రేషన్ కార్డులు లేవు, కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంటే మరి రేషన్ షాప్ పోతే మనకు ఆ రోజు బియ్యంతో సహా 9 వస్తువులతో కూడుకున్నటువంటి రేషన్ మనకు వచ్చేది. ఈ రోజు మన పరిస్థితి బియ్యం తప్ప ఇంకోటి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. రేపు ఈ రోజు నేను చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉన్నటువంటి మా అవ్వలకు తాతలకు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉంటుంది. వీళ్ళు ఇంటికి ఒకటే చెప్తా ఉన్నారు, 2000 రూపాయలు ఇంటికి ఒకటే ఇస్తామంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ డాల్మోగలకు పంచాయతీ పెట్టేది కాదు, వాళ్ళు ఇద్దరు సంతోషంగా ఉండాలంటే 8000 రూపాయలు ఇద్దరికి పెన్షన్ ఇస్తామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నా. ఈరోజు విద్యార్థులు చదువుకున్నటువంటి నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి సంవత్సరంలో. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంటుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిజంగా మన నియోజకవర్గానికి చేసింది ఏంటంటే, ఈరోజు ఈ మైపాలరెడ్డి గారికి చెప్తా ఉన్న విలేకరుల ద్వారా సమక్షంలో చెప్తా ఉన్నా, ఈరోజు ఈ గుమ్మడిదారులో చెప్తా ఉన్నా, ఈరోజు బిహెచ్ఎల్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, డిడిఎల్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఓడిఎఫ్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈరోజు 888 తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఏది తెచ్చినా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. ఈరోజు పటాన్చెరు బస్ స్టాండ్లు కట్టినా, ఈరోజు ఏరియా హాస్పిటల్ కట్టినా, ఏది తెచ్చినా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. ఈరోజు బస్తీ దవాఖానాలు పెట్టినామని చెప్తా ఉన్నారు, గొప్పగా చెప్తా ఉన్నారు చాలా సందర్భాలలో. మండలాలు కడితేనేమో ఆ పరిస్థితి ఉంది, భవనాలు లేక నానా బాధలు పడతా ఉన్నాం. నేను ఒకసారి చూసిన వీళ్ళు ఉన్నటువంటి పరిపాలన ఏ విధంగా ఉందంటే, ఎంఆర్ ఆఫీస్ కూడా తాళమేసే పరిస్థితి ఉంది కిరాయి అటకపోతే. ఇది వీళ్ళ చరిత్ర, ఇది వీళ్ళ పరిపాలన. ఇక ఇంతకన్నా గొప్ప పరిపాలన మనం చూస్తే కూడా దొరకదు భవిష్యత్తులో ఇంకా. కాబట్టి తల్లి, మీ బాధ మీ ఆవేదన మీ అందరి ఉండొచ్చు, ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల సంది మీరు బాధపడ్డారు కష్టపడ్డారు, మీ బాధ ఎవరు వినలే. కానీ మీ బిడ్డగా చెప్తా ఉన్నా, December 3 తర్వాత మీ ముఖంలల్లా మీ ఉన్నటువంటి ముఖంలల్లా ఆనందం చూడబోతా ఉన్నారని చెప్తా ఉన్నా, మీ ముఖంలో సంతోషం చూడబోతా ఉన్నామని చెప్తా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేను చెప్తా ఉన్న బంపర్ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ నాయకులకి దిమ్మ తిరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది పడాంచే నియోజకవర్గంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకా వీళ్ళ ఆమె ఏంటంటే, మరి ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లు అంతా నాయనకనే ఉన్నారు, మన కాట శ్రీనివాస్ గౌడ్ వెనుక ఎవడు ఉన్నారంటున్నారు. ఆ మధ్యలో ప్రజల మధ్యలో నుంచి చెప్తున్నా జెండా ఎగరేస్తా అని చెప్తున్నా, ఈ ప్రజా బలంతో జెండా ఎగరేస్తా అని చెప్తున్నా, ఖచ్చితంగా రాసి పెట్టుకో December 3 నాడు పడాంచేరు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరు. సత్యం 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 అని చెప్తూ మీ అందరి ఆశీర్వాదం గురించి వచ్చినందుకు, మీ అందరు సహకరించినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాము. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ చెప్పడానికి చెప్పకతో ఒక్కసారి ఆశీర్వదించండి, నేను సంతోషంగా మీ తిరిగి వస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.